భగవద్బంధువులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురు చాలామంది మనం ఆచార్యులను గురువులను జగద్గురులు అంటూ ఉంటాం అసలు జగత్కంతటి గురువు కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు ఆయన పరమాత్మ యొక్క అవతారాల్లో తాను భగవద్గీతను ఉప ఉపదేశించాలి అంటే ముందు తాను ఆచరించి చూపించాలి కనుక అప్పుడు తాను రాముని రూపకంగా ఆ ఆచరణని చేసి చూపించి తర్వాత కృష్ణావతారంలో భగవద్గీతను లోకానికి ఉపదేశించాడు ఎందుకంటే సయత్ ప్రమాణం కృతే లోక తత్ అనువర్తతే గురువు ఆచార్యుడు ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే తాను ప్రమాణంతో ఆచరిస్తాడో అప్పుడే లోకం దాన్ని ఫాలో అవుతుంది అనువర్తిస్తుంది అని శాస్త్రవాక్యం గీతాశాస్త్రవాక్యం అటువంటి కృష్ణ పరమాత్మ అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం పరమాత్మకు పుట్టుక అంటూ లేదు అజాయమాన అంటే ఆయనకు పుట్టుక లేదు కానీ బహుధా విజాయతే అనేక రూపాలు ధరించినాడు మనకు ప్రాచీనమంటే డార్మిన్ ఎవరు వ్యాసభగవానుడు ఆయన రాసిన పురాణాల్లో మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇట్లా క్రమంగా ఏ ఏ వర్ణం వాళ్ళు ఏ ఏ జాతులు ఏ ఏ జీవులు పరమాత్మను కోరుకుంటే సజాతీయంగా విజాతీయంగా ఒక మత్స్యం చేప కోరుకుంది పరమాత్మ మా కులంలో పుడితే బాగుండు అని మత్స్యాధారాన్ని ధరించాడు అదేవిధంగా కూర్మ ఒక తాబేరు కోరుకుంది నన్ను ఎవరు పట్టించుకోరు కనీసం నేను ఉపస్థ మండుకల్లా ఉంటాను నా వంశంలో పరమాత్మ పుడితే బాగుండు అని కోరుకుంది కూర్మంగా వరాహం వరాహ వరాన్ ఆహ కష్టాలను దూరం చేసేటువంటి పరమాత్మ ఆయన కనుక అందరూ ఏవగించుకునేటువంటి వరాహ రూపకంగా ఆ వరాహం కోరుకుంటే పరమాత్మ రూపకంగా ఎత్తి భూదేవి భూదేవి ఉద్ధరించి వేదాలను భూదేవిని సంరక్షిస్తాడు అదేవిధంగా మనకు నారసింహ నరుడిగా సింహంగా నరుడు కోరుకున్నాడు సింహం కోరుకుంది నరసింహాతారంగా పరమాత్మ దర్శనిస్తాడు అట్లా అజాయమాన బహుధా విజాయతే పుట్టుకలైన పరమాత్మ అనేక రూపాలు ధరించి లోకాన్ని కళ్యాణం చేయడం కోసమని లోక కళ్యాణం కోసమని ఆయన తన యొక్క లీలా విభూతిని చూపించడం కోసమని అవతారాలు ధరిస్తాడు ఆయన అక్కడ పరమపదంలో వైకుంఠంలో ఉండి అక్కడిని చక్రం వేస్తే మొసలి చనిపోదా గయని రక్షించబడలా శ్రీకిని చెప్పడు అని లాభక్యం తగిలిదు ప్రాణంబ విశ ప్రాణంబ విలోబయ్యసి రావులు తప్పే అని పద్యాలు చెప్పినట్టుగా పరమాత్మ అక్కడి నుంచి ఎక్కడ వేస్తే చనిపోడా మకరుడు కానీ పరమాత్మ యొక్క విభూతి అంటే పరమాత్మ విభూతులు రెండు నిత్య విభూతి లీలా విభూతి నిత్య విభూతి అంటే పరమపదంలో ఉండేటువంటి ఆ కైంకర్యం లీలా విభూతి అంటే ఈ లోకంలో పరమాత్మ ఎవరు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళు జన్మించడం జన్మించి తన యొక్క శక్తులన్నీ కూడా ప్రజలకు తెలియజేసి యొక్క ధైరని కూడా భక్తులకు తెలియడం కోసమే పరమాత్మ అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు ఒక బ్రాహ్మడు కోరినాడు వామనుడిగా జన్మించినాడు క్షత్రియుడు కోరినాడు రామచంద్ర భగవానుడిగా జన్మించినాడు ఒక వైశ్యుడు కోరినాడు ఒక దాసుడు కోరినాడు అట్లా ఎవరెవరు కోరితే వాడేదో జన్మించాడు పరమాత్మ యాదవరంతా కూడా ఆ యజువంశం అంతా కూడా గోసేవ చేసేటటువంటి గొప్పైనటువంటి భక్తులు కనుక వాళ్ళ ఇంట్లో పరమాత్మ జన్మించాలి అనుకున్నాడు అనుకోవడంతో ఏం చేసినాడు ఆయన తాను కృష్ణ పరమాత్మ యదువంశంలో జన్మించినాడు అయితే ఏవిడ జన్మ వృత్తాంతం అంటే కంస అంటే అహంకారిక ప్రతీక ఆ కంసుడు చాణుడు ముష్టికాసురుడు ఒకడు కాదు శకటాసురుడు ఇంతమంది రాక్షసులంతా కూడా ప్రజలను పీడిస్తూ ఉంటాయి ఈ మనం చూస్తూ ఉన్నాం పాలల్లో కలిపి నీళ్ళలో కలిపి భూముల కబ్జ చెరువుల కబ్జ బ్యాంకులో దోపిడీలు ఒకటి కాదు అట్లాగే ఆనాడు కూడా మనకు అనేక విధాలుగా ప్రజలు పీడించేటువంటి ఈ రాక్షసుల భావం చాలా ఉన్నప్పుడు భూభార అపదేశేన భూభారాన్ని తగ్గించాలని పరమాత్మ కృష్ణ పరమాత్మ రూపంగా అవతరించాడు సింహమాసే అసితే పక్షే ఈ భాద్రపద మాసంలో సింహమాసే సింహంలో సూర్యుడు వచ్చినప్పుడు అసిదే పక్షే కృష్ణ పక్షంలో రోహిణ్యాం అష్టమీతిథవు రోహిణి నక్షత్రంలో ఈ మనకు అష్టమి తిథి నాడు పరమాత్మ జన్మించినాడు సింహమాసే అసిదే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథవు ఆ విధంగా పరమాత్మ ఆవిర్భావం జరిగింది సహజంగా మనకు అష్టమి నవములను మనం శుభంగా భావించాం ఎందుకంటే అష్టమి నవములు కష్టము మనం భా భావిస్తూ ఉంటాం అయితే శిష్యులను రక్షించడం కోసమని పరమాత్మ అష్టమి నాడు కృష్ణ రూపకంగా నవమి నాడు రామచంద్ర భగవాను రూపకంగా ధరించి భక్తులను కాపాడినాడు గనక దాని కృష్ణాష్టమి పేరు రామనవమి అని పేరు అయితే ఈ కృష్ణాష్టమి నాడు రోహిణ్యాం అష్టమి తిథవు ఈ రోహిణి నక్షత్రం విశేషంగా ఉంటుంది ప్రజాపతి రోహిణి వేదుపత్ని అంటుంది వేదం అంటే దానికి ప్రజాపతి బ్రహ్మ దానికి అధిపతి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ రోహిణిలో చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడు వృషభంలో ఉచ్చలో ఉంటాడు ఉచ్చలో ఉన్నప్పుడు ఏమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు పరమాత్మ ఆవిర్భవిస్తాడు ఎట్లాగా అంటే తాను ఒకే రాత్రి ఒక తల్లికడుపులో కడుపులో జన్మించి అదే రాత్రి మరో తల్లికడు తల్లి యొక్క ఒడ్డుకు చేరి తల్లి యొక్క ఆ పాంపున తాను ఉంటాడు ఎందుకంటే స ఏకదా భవతి సద్విధా భవతి పరమాత్మ ఏకంగా ఉండాలనుకున్న బహుగా ఉండాలనుకున్న రెండుగా ఉండాలనుకున్న ఆయన్నే ఆ ఘటన సమర్థుడు ఆయన కనుక ఆయన గొప్పనేటువంటి శక్తి ఉన్నటువంటి పరమాత్మ కనుక జ్ఞానం బలం వీర్యం ఐశ్వర్యం తేజస్సు ఇవన్నీ పరమాత్మ యొక్క ఆయుధములు కనుక అవన్నీ ప్రజలకు తాను ఇవ్వదుకున్నాడు కనుక తాను కృష్ణ పరమాత్మ రూపకంగా తాను ఆవిర్భవిస్తాడు ఎందుకంటే అక్కడ కంసుడు వీడంతా కూడా బాగా కృష్ణుడు జన్మిస్తాడట అని ఆకాశవాణి చెప్పడం తరువాత ఆ దేవకి గర్భాలన్నీ కూడా తాను సంహరించడం అప్పుడు ఒక పిండం పైకి పోయి ఆ శక్తి యొక్క సహాయం వల్ల నీకు మృత్యు కలిగించేటువంటి వాడు జన్మించాడు అని చెప్పడం అప్పుడే ఆ ఆదిపరాశక్తికి పరమాత్మ కృష్ణుడు వరం ఇస్తాడు నాకు సహకరించావు కాబట్టి కలియుగంలో నిన్ను అనేక రూపాలుగా ఇప్పుడు మనం కొలుస్తున్నాం కదా గౌరీ అని సరస్వతి అమ్మవారిని ఆదిపరాశక్తి అని తర్వాత ఎల్లమ్మ పోచమ్మ మంకాళమ్మ తర్వాత ఇన్ని రూపాలు కొలుస్తున్నాం కదా దానికి కారణం భాగవతంలో కృష్ణ పరమాత్మ శక్తికి అనుగ్రహాన్ని ఇచ్చాడు వరం ఇచ్చాడు కలీగంలో నాకు సహాయపడ్డావు కాబట్టి కలియుగంలో నిన్ను అనేక రూపాలుగా కొలుస్తారు అని కృష్ణ పరమాత్మ ఇచ్చాడు శక్తికి ఎందుకంటే శక్తి కూడా పరమాత్మకు ఆయుధం కనుక కనుక అటువంటి ఆ ఆ పరమాత్మ తాను ఆ దేవకి గర్భంలో జన్మిస్తాడు పుట్టడంతోనే శంఖం చక్రంతో పాటుగా చతుర్భుజుడై ఉంటాడు ఉంటే దేవకి భయపడుతుంది కంసుడి వల్ల ఎక్కడ ప్రభావం జరుగుతుందో భయపడుతుంది భయపడి నాయన వీటిని ఉపసంహరించుకో అంటుంది కనుక ఆ తల్లికి ఆ వసుదేవుడికి దేవకి దేవికి కష్టాలని దూరం చేసి కంసుడి యొక్క పాలను వాళ్ళని కాపాడి ఆ గోకులాన్ని నందరజాన్ని మధుర బృందావనం వీటన్నింటి కూడా తాను అందరితో కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు బాలకులతో తర్వాత కన్యాకలతో అందరితో కూడా పరమాత్మ అనేక విధాలుగా కూడా తాను రాసక్రీడను జరుపుతాడు అయితే రాసక్రీడ అంతా ఏమిటి అంటే కేవలం ఒక గోపిక తాను ఆ ఆవుకి పాలు ఉంది ఇంకొక గోపిక భర్తకు అన్నం పెడుతోంది మరో గోపిక తాను గోసేవ చేస్తోంది ఇంకో గోపిక అత్తకు సేవ చేస్తోంది ఇంకో గోపిక పిల్లలకు సఫరి చేస్తోంది ఇంకో గోపిక అతిథికు సత్కారం చేస్తోంది అయితే ఆ ఆడగోపికలో మగ గోపికలో వృద్ధుల్లో పిల్లల్లో గోవుల్లో ఉండేటువంటి ఆత్మలన్నీ కూడా కృష్ణ పరమాత్మ వద్ద ఉండేటువంటి ఆ వేణుగాలను విని మైమరచి ఆపభి ఆన సంగీర్తన్ కీర్తన్ మే ఆపభి ఆన సంఘు సఖియో కులాన ఆకారు రాన మారు కీర్తను మే కృష్ణ నీ బేగన మారో కృష్ణ నీ బేగన బ భోహ అభయభ తొందరగా రావయ్య కృష్ణ పరమాత్మ అని కృష్ణుని కన్నడలో బతికిన తెలుగులో బతికిన సంస్థంలో బతికినా మార్వాడి భాషలో బతికిన ఆ పరమాత్మ ఆ వేడు గానాన్ని వదలడంతోనే అందరూ కూడా ఆ కుటుంబంలో వీళ్ళ శరీరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నవి ఆ మధురా బృందానం గోకులంలో అంతా కూడా కానీ ఆత్మలన్నీ కూడా శరీరాన్ని వదిలిపెట్టి ఆ యమునాది ఒడ్డన ఉండి పరమాత్మతో కూడా నృత్యం గీతం ఆ నాట్యం చేస్తూ పరమాత్మలో మైమర్చిపోయి ఉన్నవి అయితే దీన్ని చాలామంది వక్రంగా చూపించి కృష్ణుడు అంటే శృంగ అని ఓ దుర్మార్గంగా చిత్రీకరిస్తారు మనకు భాగవతం చదివితే భాగవతంలో కేవలం there is no involvement of physical contact only the souls they are pleased by the tunes of venuganam then they are compelled to reach the Yamuna river and they could able to dance they could able to sing and they could able to pray with lord krishna paramatma because there is a bonding relation between krishna paramatma and all atmas that bonding make them to reach Yamuna అండ్ ద బ్యాంక్స్ అండ్ ఎయిడ్జ్ ది రమణ రివర్ వాళ్ళంతా కూడా నృత్యం చేశారు పరమాత్మ యొక్క ఆనంద అనుభూతిని పంపారు కృష్ణం ధర్మం సనాతనం అటువంటి కృష్ణుడు చారుమైన ధర్మం కనుక ఎందుకయ్యా అంటే ఆ కృష్ణ పరమాత్మ తాను తర్వాత ఆ అనేక మంది రాక్షసులు సంహరించి తర్వాత చివరికి గీతాశాస్త్రం అవతారయ మాస అర్జునుడు ఒక సాకు కాబట్టి గీతా శాస్త్రాన్ని లోకానికి కర్మయోగం అంటే ఏమిటో జ్ఞానయోగం అంటే ఏమిటో భక్తి యోగం అంటే ఏమిటో శాంతియోగం అంటే ఏమిటో ఏ ఏ వర్ణాల వాళ్ళు ఏ ఏ మనుషులు సమాజంలో ఏ విధంగా ఉండాలో మన యొక్క నడవడి ఆచరణ ఇవన్నీ తెలియజేసేదే భగవద్గీత శాస్త్రం అయితే కృష్ణ అవతార ముఖ్య ఉద్దేశం గీతాశాస్త్రాన్ని చెప్పడమే లేకుంటే ఆ ద్రౌపదీ దేవి చీరలు అడుగుతూ ఉంటే అని చీరలు బిగుతూ ఉంటే దుశ్శాస్త్రం ఊరుకున్నాడే పరమాత్మ అంటే ఏ విధంగా ఎప్పుడైతే ద్రౌపదీ దేవి కానీ పంచపాండవులు కానీ తమను తాముగా మేం కాపాడుకోగలమని అనుకున్నారో అప్పుడు పరమాత్మ కాపాడలేదు వాడిని శంఖ చక్ర కథాప్రాణి ద్వారకా నిలయ్యుత గోవింద పుండరీకాక్ష లక్ష్మాంశాగదని ద్రౌపదేవి చెదురు పైకెత్తి మొత్తం సంపూర్ణమైనటువంటి భరణ్యాసం చేసిందో కృష్ణుని శరణాగతి చేసిందో అప్పుడు పరమాత్మ కటాక్షిస్తాడు ఎందుకంటే కరద్వయ చరణద్వయ శిరః బుద్ధి మనః ఆత్మ సాష్టాంగం పరమాత్మకు అర్పిస్తే పరమాత్మ తప్పకుండా రక్షిస్తాడు మమ్మల్ని మేము కాపాడుకుంటాం అని అనుకునే వాళ్ళని పరమాత్మ పరీక్షించి తర్వాత రక్షిస్తాడు అటువంటి గొప్పనేటువంటి ఈ కృష్ణ అవతార ఘట్టం అందరి ఇంట్లో కూడా ఈ శ్రావణ మాసంలో మనకు ఏ విధంగా శ్రావణ శ్రావణజ్వర చేస్తాము అదేవిధంగా ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఊంజల్ సేవ దాన్ని డోలోత్సవం అంటాం డోలాయాం అని పాటలు పెట్టి భగవంతుణ్ణి డోలోత్సవం చేయడం అందరిలో కూడా ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల సత్సంతానం కలగాలని ఆకాంక్షిద్దాం ఎందుకంటే సంతాన కామం అష్టమ్యాం ఉపవసేత్ కృష్ణాష్టమి నాడు సంతానం కోరుకునేవాడు ఉపవాసం ఉండి కృష్ణుని సుగంధమైనటువంటి మల్లికలు గులాబీలు ఇల్లిపూలు మాలికలు దవనం మర్మం అన్ని ద్రవ్యాలతో కృష్ణ పరమాత్మకు అభిషేకం చేసి ఆ పరమాత్మను ధ్యానం చేసి భజన చేసి మనకు కృష్ణ జనన ఘట్టం ఉంది భాగవత మహాపురాణంలో దాన్ని శ్రవణం చేస్తే తప్పకుండా కృష్ణ పరమాత్మ అందరికీ కూడా అన్నీ అనుగ్రహిస్తాడు శ్రవం కృష్ణార్పణ వస్తు